బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఒకటే ఉన్నారు ఈ దేశానికి ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఏం చేసిందని అయ్యా రెండు వందల సంవత్సరాలకు పైబడి బ్రిటిష్ వాళ్ళ సంఖ్యలలో బంధించబడి చీకటి గుహలలో నిర్బంధించబడి స్వేచ్ఛ అంటే ఏంటిదో తెలియనటువంటి రోజులలో ఈ భారతదేశాన్ని బ్రిటిష్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మీరు అర్థం చేసుకోవాలి మరి ప్రజలకు కూడా వివరించాలి ఈరోజు ఈ తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నడిచే రోడ్డు కానీ చదివిన బడి కానీ హాస్పిటల్ కానీ సింగరేణి కానీ జెనుకో గాని మరి అదే విధంగా అనేక ప్రాజెక్టులు కట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి అనేక ప్రభుత్వ రంగ ఉద్యోగాలు తీసుకొచ్చి పోడు భూములకు పట్టాలిచ్చి సింగరేణి కార్మికుల ఉద్యోగ భద్రత ఇచ్చి అనేక అవకాశాలు ఇచ్చి ఈ రోజు వరకు ఈ ప్రజలందరూ కూడా భద్రతంగా భద్రంగా బతకడం కోసం భారత దేశానికి ఒక ప్రజాస్వామ్య దేశంగా అదే విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేనన్ని హక్కులు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా రచించబడ్డటువంటి రాజ్యాంగం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే వచ్చింది అది ఈ వీళ్ళకి తెలియదు ఇవాళ తెలియకుండానే మన ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి పొలాలను రోడ్లను ఉద్యోగాలను ఉపాధిని మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రోడ్డు మీద నడవాలంటే మరి వాడు రోడ్డు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు వాళ్ళు ఎంత ట్యాక్స్ వేస్తే అంత కట్టాలి ఇవాళ యూనివర్సిటీలు ప్రజల కోసం పిల్లల కోసం బీద బిక్కి వర్గాల కోసం కట్టిస్తే వాటి స్థానంలో ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తా ఉన్నారు ఇవాళ పేద ప్రజలు బతికే పరిస్థితి లేదు ఆకాశాన్ని అంటే ధరలు ఇవాళ రైతు బంధు అని చెప్తారు రాళ్లకు గుట్టలకు పట్టాలు చేసుకుంటే కూడా ఇచ్చింది తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోడు రైతులకు ఒక్క రూపాయి కూడా రైతు బంధిస్తలేరు అవునా కదా మీరు అర్థం చేసుకోండి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఈ భారతదేశం ఒకటిగా లేనప్పుడు స్వతంత్రం రాకముందు ఎక్కడికక్కడ స్వతంత్ర రాజ్యాలుగా తెలంగాణలో నిజాం పరిపాలన ఇంకొకడ ఇంకొక రాజు ఇంకొకాడ ఇంకొక దేశ్ వాళ్ళ పరిపాలనలో ఉంటే ఒక ఇల్లును కనుక ఎట్లా నిర్మాణం చేసినో ఇటుక నుంచి ఇటుక 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 పెట్టి ఒక ఇల్లు రూపం ఎట్లయితే ఈ భారత ఇల్లు కడతామో ఈ భారతదేశానికి కూడా ఆ రకమైనటువంటి రూపం తీసుకొచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మరి తీర్చిదిద్దితే ఇవాళ నియంతృత్వ రాజ్యం రాజ్యం వెలుతుంది తెలంగాణ వస్తే సమస్యలు ఉండవు ధర్నాలు చేసే అవకాశం ఉండదు అనుకున్నాం కానీ సమస్యలు పరిష్కరించలేదు కానీ మనం కూర్చునేటువంటి ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి దగాకోరి ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ధర్నా చౌక్ తీసేసి సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే కూర్చునే స్థలం ఎత్తేసారు ఇందిరా పార్క్ దగ్గర దానికోసం కూడా ఇవాళ మన తెలంగాణ అనుకున్న మన పాలకులు అనుకున్న కూడా మనం పోరాటం చేయాల్సి వస్తుంది ఇవాళ మాట మాట్లాడితే రానోళ్ళు కూడా అంటే ఏం తెలియనోళ్ళు కూడా టీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం నీళ్ళు వస్తానే కాళేశ్వరం నీళ్ళు వస్తానే అని మా జంపన్న వాకు కాళేశ్వరం నీళ్ళు అంటారు మా గోదావరికి కాళేశ్వర నీళ్ళు అంటారు ఇవాళ కాళేశ్వరం కట్టి ఏ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినావు ఇవాళ గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల భూములన్నీ కూడా లాక్కుంటా ఉన్నారు పోడు భూములని పేరు చెప్పి ఎప్పటి నుంచో మేము దున్నుకుంటున్నాం అవన్నీ లాక్కుంటా ఉన్నారు వీళ్లకు సాగు చేసుకోవడానికి భూములుంటే మరి ప్రజలు వాటికి నీళ్ళు అడుగుతారు వాటికి పట్టాలు అడుగుతారు వాటికి పెట్టుబడి అడుగుతారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక చుక్క కూడా ఈ రోజు వరకు కాళేశ్వరం కింద యాభై వేల ఎకరాలు మునిగిరాయి తప్ప ఎవరికి కూడా ఉపయోగపడలే ఇవాళ గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి మొలుగ్గానే ఇంకా మిగతా ప్రాంతాలకు కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలే ఇవాళ వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లక్షలాది ఎకరాలు పేద ప్రజల పరం చేస్తే ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని గుంజుకుంటున్నారు అరే అరవై డెబ్బై సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది చేతులలోనే భూములుంటే అట్లా కాదు నీకు వందల వేల ఎకరాలు కాదు ఇక్కడ అందరికీ భూములు ఉండాలని భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూములను పంచి ఇవాళ ప్రజల పరం చేస్తే కేసీఆర్ వచ్చినాక ఎప్పుడైతే ఆ భూస్వాముల ఆసముల పేర్ల మీద ఉన్నాయో అవే భూములను మరి అదే భూములను ఇప్పుడు ప్రభుత్వ భూములను లాక్కుంటున్నారు ఎంత దారుణం అండి అది ప్రభుత్వ భూమి లేదా వ్యక్తుల భూమి అనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గరీబీ హఠావో నినాదం ఇచ్చింది పేదరికం ఉండొద్దు ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట మరి చదువుకోవడం కానీ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది అనేక ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఇవాళ పేదోళ్ళ భూములు కూడా లాక్కుంటున్నారు ఒక దిక్కేమో వందల ఎకరాలు ఒక్కొక్క నాయకుడు ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు కానీ వందలాది ఎకరాలు పెట్టుకున్నారు వాటికి రైతు బంధు వాటికి కరెంటు ఫ్రీ మనం అనుకుంటున్నాం అరే నాకు ఐదు ఎకరాల కరెంటు ఫ్రీ వస్తుందని కానీ అక్కడ ఆరు వందల ఎకరాల కరెంటు ఫ్రీ పోతుంది నీకు ఐదు ఎకరాలకు రైతు బంధు వస్తున్నా అనుకుంటున్నావు అలా వెయ్యి ఎకరాలకు రైతు బంధు పోతుంది కరెంటు ఫ్రీ పోతుంది ఆ కరెంటు మీద పడ్డ భారం అంతా రేపు మన ప్రజల మీద ఛార్జీలు వేస్తారంట ఇంట్లో రోజు కేసీఆర్ గారు అనేది మాట మాట్లాడితే అరే కంటి రెప్ప కూడా వాల్చకుండా కరెంట్ ఇస్తున్నామని మీకు అందరి తెలుసు మరి ఎంతగానో కరెంటు ఇక్కడ ఎన్నిసార్లు కటింగ్ అవుతుందో ఈ ప్రాంతంలో సింగరేణి అభివృద్ధి చేసింది కానీ జన్కో తెచ్చింది కానీ అదే విధంగా ఇక్కడ కాళేశ్వరం నుంచి అటు మరి బ్రిడ్జి కట్టింది కానీ గోదావరి మీద బ్రిడ్జీలు కట్టినవి కానీ విద్యా వ్యవస్థ కానీ అన్ని కూడా డెవలప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ దేశానికి కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది ఎంతో డెవలప్మెంట్ కోసం కృషి చేస్తే ఇవాళ ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు రోడ్లు అమ్మేస్తున్నారు ప్రభుత్వ విద్యాలయాలు ప్రైవేట్ పరం చేస్తున్నారు మరి రైలు రైల్వే స్టేషన్లు అమ్మేస్తున్నారు ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తున్నారు అంత ప్రైవేటైజేషన్ చేసి ఆ ప్రైవేటైజేషన్లో కూడా పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగ ఉపాధి కూడా లేకుండా లేదా బీసీలకు కూడా మనకు కేటగిరీ ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి అవి కూడా లేకుండా విధ్వంసం చేసి ఈ దేశాన్ని ఆదాని అంబాని చేతిలో మోడీ గారు పెడుతుంటే